ఎస్ న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్న నాగేంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. బెంగళూరులో మహిళా జర్నలిస్ట్ పై కాల్పులు జరిపి హతమార్చిన దుండగులను శిక్షించాలని డిమాండ్ చేసిన జర్నలిస్ట్ సంఘాలు, నగరంలో నిరసన ప్రదర్శనలు. కడపలో గత రెండు రోజులుగా జిల్లా కార్యకర్తల వృక్ష జిల్లాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష తగదని హెచ్చరించిన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. నగరంలో నూతన ట్రాఫిక్ నిబంధనలు ప్రవేశపెట్టిన ఎస్పీ బాపూజీ అట్టాడ, నిబంధనలు అతిక్రమిస్తే తెలియకుండా ఇంటికి నోటీసులు జారీ. చెట్లను నాటి ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనం మనం కార్యక్రమంలో అధికార యంత్రాంగం. బెంగళూరులో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ దారుణ హత్యకు గురి కావడాన్ని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించారు. మహిళనే కాకుండా సీనియర్ జర్నలిస్ట్ ఫ్యామ్ ఇంటి వద్దే అతి దారుణంగా కాల్ చంపడాన్ని నిరసిస్తూ కడప నగరంలో బిల్డప్ సర్కిల్ వద్ద ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో రాస్తారోకు నిర్వహించారు. మరోవైపు ఏపీజేఎఫ్ నాయకులు అంబేద్కర్ సర్కిల్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కొవ్వొత్తులు పట్టుకున్న జర్నలిస్టులకు సంతాపం తెలుపుతూనే దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై దాడులు ఎక్కువయ్యాయని తెలిపారు. అవినీతి పట్ల భాగవతాన్ని వార్త రూపంలో చిత్రీకరించి ప్రచురితం చేసిన జర్నలిస్టుపై అతి కిరాతకంగా కాల్పులు జరిపి చంపడం దారుణమన్నారు. స్వతంత్ర భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదన్నారు. అవినీతికి పాల్పడ్డారు కాబట్టే వారిపై వార్తలు రాయడం జరిగిందని ఎద్దేవా చేశారు. ఏదైనా ఉంటే నిజం నిరూపణ చేసుకోవాలి తప్ప ఇలా దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి దాడి చేసిన దుండగులపై కఠిన చట్టాలు అమలు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులంతా ఏకమై ఉద్యమం బాట పడతామని హెచ్చరించారు. పై రోజు రోజుకు పెరుగుతున్నటువంటి దాడులు, అదేవిధంగా హత్యలు ఈరోజు జర్నలిస్టుల ఉద్యోగంపై అనాసక్తి కలిగించే విధంగా ఉన్నాయి. ఇది ముమ్మాటికి ప్రభుత్వం వైఫల్యమని చెప్పాలి. ఎవరైతే జర్నలిస్టులపై దాడులు చేస్తున్నా కానీ నిరంకుశంగా ఎవరైతే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారో అలాంటి ప్రభుత్వాలు ఈరోజు జర్నలిస్టులకు భద్రత గురించి మాట్లాడే హక్కు లేదని ఈ సందర్భంగా మేము ఏపీజేఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రోజు రోజుకు జర్నలిస్టులపై దాడులు, అదేవిధంగా హత్యలు జర్నలిస్టుల యొక్క భద్రతను ప్రశ్నార్థకంగా ఈరోజు మారుస్తూ ఉన్నాయి. ఈరోజు ఏవైతే ప్రభుత్వాలు జర్నలిస్టులకు భద్రత విషయంలో కానీ జర్నలిస్టుల సంక్షేమం విషయంలో కానీ మాయ మాటలు చెప్పి అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతూ ఉన్నాయి. అలాంటి ప్రభుత్వాలు జర్నలిస్టుల యొక్క సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున తెలియజేస్తూ ఉన్నాం. బెంగళూరులో సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య జరగడం దారుణమైనటువంటి విషయం. తనపై కక్షగట్టి వార్తలు రాసినట్లుగా చిత్రీకరిస్తూ ఆ విధమైనటువంటి విధానాలకు పాల్పడటము ముష్కరుల యొక్క ఘాతుకాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఆ సీనియర్ పాత్రికేయురాలుగా సమాజాన్ని ఎంతో చైతన్యవంతం చేసినటువంటి గౌరీ లంకేష్ తన యొక్క కలం బలంతో తనలోని శక్తిని ఈ సమాజానికి అంటే దాదాపుగా దేశానికంతా చాటి చెప్పినటువంటి ఒక మహిళ సీనియర్ పాత్రికేయురాలని దారుణంగా హత్య చేయడము చాలా హేయమైన చర్యగా మనకు జర్నలిస్టులకు పత్రికల పట్ల వాళ్ళు చేసేటువంటి ఉత్తిలో వాళ్ళని నిజాయితీగా స్వేచ్ఛగా పనిచేసేదానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయేటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉంది. గతంలో
రెండు మూడు సంఘటనలు ఇదే విధంగా గౌరీ హత్య చేసినటువంటి పరిస్థితుల మాదిరిగానే కాల్చి చంపి బెంగళూరు నగరంలో పరారైనటువంటి సంఘటన జరిగి దాదాపుగా కొన్ని గంటలు కావస్తున్నా ఇప్పటికీ కూడా పోలీసులు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా కనీసం ఈ సంఘటనకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా గుర్తించిన దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా దేశ ప్రధాని కూడా దీంట్లో తక్షణం జోక్యం చేసుకొని వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ దుండాలను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కడప జిల్లా పట్ల పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందని, ఈ ధోరణి నిరసనగా చేపట్టవలసిన కార్యాచరణపై కడపలో వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. నగరంలోని వెంకటసాయి కళ్యాణ మండపంలో గత రెండు రోజులుగా జరుగుతున్న సిపిఐ వర్క్షాప్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల చేయాల్సిన కార్యాచరణపై సిపిఐ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, ప్రజల సమస్యల పరిష్కారంలో మోడీ చంద్రబాబు ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల సమయంలో ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ వ్యవస్థలకు అనుకూలంగా పరిపాలన చేస్తున్నట్టు దుయ్యబట్టారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులకు జరిగిన లాభమేమీ లేదని, అది కేవలం బడా నాయకులకు మాత్రమే ఉపయోగపడిందని ఎద్దేవా చేశారు. జిఎస్టీ వల్ల టెక్స్టైల్స్ పరిశ్రమలో పాటు ఇతర పరిశ్రమలు కూడా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో ఏవైతే వాగ్దానాలు చేశారో వాటిని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో కూడా తెలుగు రాష్ట్రాలకు మోడీ మొండిచేయి చూపించారని, కేంద్రంలో పేరుకే ఎన్డీఏ ప్రభుత్వం తప్ప అది పూర్తిగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యం నడుస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారని, ఇందుకు నిదర్శనం నంద్యాల ఉప ఎన్నికలనని, వేలకు వేల రూపాయల ఓటుకు నోటు ఇచ్చి కొనుగోలు చేయడం విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక ప్రజా వ్యతిరేక పాలనా విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు త్వరలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా తుంగలో దొక్కి ఇవాళ కార్పొరేట్లకు అనుకూలంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరైతే పెట్టుబడిదారి వర్గం, కార్పొరేట్ వర్గాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాలను అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు, వారికి అనుకూలంగా విధానాలు రూపొందిస్తూ ఉన్నారు. నోట్ల రద్దు ఫలితంగా కూడా ఇవాళ కార్పొరేట్లకు లాభం జరిగింది. ఎవరైతే బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నారో వారు లబ్ధి పొందారు, సాధారణ ప్రజలు మాత్రం ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా జిఎస్టీ వలన కూడా ఇవాళ టెక్స్టైల్ పరిశ్రమలో, ఇతర పరిశ్రమల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ అన్ని సమస్యలపైన కూడా మేము మహాసభలో చర్చించబోతా ఉన్నాం. ప్రత్యేకించి రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్లో ఆమోదించే సమయంలో ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం దాటవేస్తూ ఉంది. విశాఖ రైల్వే జోన్ ఇవ్వాల, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వాల, వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్యాకేజ్ ఇవ్వడానికి కూడా ఇవాళ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కూడా ఇవ్వకుండా ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేశారు. నిన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం చేశారు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పేరుకు ఎన్డీఏ ప్రభుత్వం తప్ప ఇవాళ పక్కాగా బీజేపీ ప్రభుత్వం మాత్రమే అక్కడ ఉంది. మిత్రపక్షాలను కూడా పట్టించుకోవడం లేదు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా పక్కన పెట్టారు. ఫక్త్ ఇవాళ ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ ఇవాళ నాగపూర్ ఆర్ఎస్ఎస్ ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రన్ అవుతూ ఉంది. మన రాష్ట్రంలో కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపైన ఇవాళ ఈ ప్రచారాన్ని మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్నికలకు కొత్త అర్థం ఇస్తూ ఉన్నాడు, ఇవాళ ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ ఉన్నాడు. ఓట్లు కొనుగోలు చేయడం ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ నంద్యాల కాకినాడ ఎన్నికల్లో గెలిచారు. అదే విధానాన్ని రేపు 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకోదామని చెప్తా ఉన్నాడు. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, మన మంత్రులు ముఖ్యమంత్రి అందరూ కూడా నంద్యాల ఓటర్లకు కృతజ్ఞతలు చెప్తామంటా ఉన్నారు. ఓటర్లకు వీరు కాదు కృతజ్ఞతలు చెప్పాల్సింది,
నంద్యాల ఓటర్లే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి కావలసిన స్కీములన్నీ ఇచ్చాడు, ప్రభుత్వ పథకాలన్నీ వారికి ఇచ్చారు, ఓటుకు 2-3 సార్లు డబ్బులు పంచాడు, కనీసం ఓటుకు 5,000 రూపాయలు పంచి ఓట్లు వేయించుకొని అదే తన విజయం అన్నట్టుగా ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి సెప్టెంబర్ 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రచార కార్యక్రమంలో మోడీ విధానాలను చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రవర్తనను ఎండగడుతూ ఈ కార్యక్రమం. కడప నగరంలో నూతన ట్రాఫిక్ రూల్స్ను పోలీస్ యంత్రాంగం ప్రవేశపెట్టింది. తాగి బండి నడిపినా, హెల్మెట్ లేకుండా వాహనం నడిపినా, ట్రిపుల్ రైడింగ్, ఇలా రూల్స్ పాటించకుండా ఇక మీదట ఇంటికే జరిమానాలు వస్తాయి. ఇదే అంశంపై ఎస్పీ బాబు జట్టాడ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు ఎస్పీ మాటల్లోనే విందాం. మనము కడప జిల్లాలో ఈ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్కి తర్వాత రోడ్ సేఫ్టీకి సంబంధించి ఈరోజు నుంచి ఈ కడప కార్పొరేషన్ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ఈ నగదురహిత ఈ చలాన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్యాష్లెస్ ఈ చలాన్లో భాగం ఏంటి అంటే, ఇంతకుముందు మనం ఏదైనా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలి అనుకుంటే మనం ఎన్ఫోర్స్మెంట్ చేసిన వాళ్ళకి ఫైన్ వేసినప్పుడు ఒక స్లిప్ మీద వాళ్ళ ఫైన్ అమౌంట్ రాసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకునేవాళ్ళం. ఇప్పుడేం చేస్తున్నామంటే అంత కూడాను ఒక ట్యాబ్ ద్వారా ఏదైనా ట్రాఫిక్ వయలేషన్ జరిగితే, రోడ్డు మీద కూడా ఏదైనా వయలేషన్ జరిగితే, సీట్ బెల్ట్ పెట్టుకోవడం పోవడం కానీ, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం కానీ, లేకపోతే ప్రాపర్ ఆర్సీ లేకపోవడం కానీ, ఇటువంటి జరిగినప్పుడు మనము ఈ ఆన్లైన్లో ఈ ట్యాబ్ యూజ్ చేసి మనం ఒక చలాన్ జనరేట్ చేస్తాము. సో ఆ చలాన్ జనరేట్ చేసే క్రమంలో మనం వాళ్ళ ఫోటో కూడా తీసుకుంటాము. సో ఈ చలాన్ తర్వాత ఎవరైతే వయలేటర్ ఉంటారో, సిటిజన్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఆ చలాన్ పట్టుకుని దాన్ని ఒక ఏపీ ఆన్లైన్ సెంటర్లో కానీ, మీ సేవా సెంటర్లో కానీ 15 రోజుల్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే వెంటనే అక్కడే ఉన్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ కానీ, అప్పుడు అక్కడ ఉన్నవారికి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత 15 రోజుల్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మనకు ఒక మొబైల్ అప్లికేషన్ కూడా ఉంది, వాళ్ళ అప్లికేషన్ ద్వారా కూడాను వాళ్ళు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు వాడి కూడాను డైరెక్ట్గా పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో అది ఒకసారి మనం డెమో చూస్తాం. అయితే మనకు సిటిజన్ ఉంటారో వాళ్ళు ఈ సేవా సెంటర్లో కానీ, ఏపీ ఆన్లైన్లో కానీ, లేకపోతే ఇక్కడ మనకి ఒక కోడ్ ఉంటుంది, ఈ కోడ్ బట్టి కూడాను వాళ్ళ అప్లికేషన్లో కూడాను, మొబైల్ అప్లికేషన్లో కూడాను ఈ కోడ్ బట్టి వాళ్ళు పేమెంట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే, ముఖ్యంగా దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే, ఇది క్యాష్లెస్, అంటే ఎక్కడ కూడాను మనీ ట్రాన్సాక్షన్ ఉండదు. మన ఒక పోలీస్ అధికారికి సిటిజన్కి మధ్యన ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్ కూడా ఉండదు. సో కడప కార్పొరేషన్ అటువంటి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ఈ మనీ ట్రాన్సాక్షన్ లేనటువంటి ఈ సర్వీస్ని మనం ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఎవరు కూడాను డైరెక్ట్గా పోలీస్ అధికారికి మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా వాళ్ళు ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ సేవ ఏపీ ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. తర్వాత రెండవది, ఒకటి వాళ్ళకి ఇటువంటి స్లిప్ ఇవ్వడంతో పాటు వాళ్ళ మొబైల్ నెంబర్కి ఒక ఎస్ఎంఎస్ కూడా వెళ్తుంది. ఎందుకంటే స్లిప్ వాళ్ళు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది కనుక మనం మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ కూడా వెళ్తుంది. కాకపోతే మళ్ళీ వాళ్ళకి మనం నోటీస్ పంపిస్తాం, వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా ఏదైతే వాళ్ళ అడ్రస్ ఉందో వాళ్ళ అడ్రస్కి మనం నోటీస్ కూడా పంపిస్తాము. తర్వాత రిపీట్ వయలేటర్స్ ఉంటారు, అంటే మనకి ఇప్పుడున్న పద్ధతిలో అతను ఇంతకుముందు చలాన్ కట్టాడా, ఇంతకుముందు తప్పు చేశాడని మనకు తెలియదు ఇప్పుడున్న మాన్యువల్ పద్ధతిలో. బట్ ఈ మనకి ఈ చలాన్ పద్ధతిలో ఏంటంటే, ఇంతకుముందు అతను ఏమేమి వయలేషన్స్ చేశాడని కూడా మనకు తెలుస్తుంది, పాత వయలేషన్స్. ఒకవేళ అతను 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ వయలేషన్స్ చేస్తాయి, ఇంతకుముందు 3 కానీ అంత ఎక్కువ టైమ్స్ కానీ మనకి పోలీస్ వాళ్ళకి పట్టుబడి ఉంటే అతని డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసి తర్వాత క్యాన్సిల్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఆ విధంగా కూడా మనం ప్రొసీడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఒకటి దీనివల్ల ఇంపార్టెంట్ ఉపయోగం ఏంటంటే, థెఫ్ట్ వెహికల్స్ మనకు క్లియర్గా తెలిసిపోతాయి. ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా మనం అడిషనల్ ఏదైనా మనం ఎన్ఫోర్స్మెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఊరంతా వనం, ఆరోగ్యంగా మనం అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని కడప జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. జిల్లాధికారి యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని కడప నగరంలో నిర్వహించారు. విద్యార్థులతో కలిసి అవగాహన కోసం కడప నగరంలో భారీ ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద అధికారులు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా నగరంలోని ప్రధాన కూడల మీదుగా ర్యాలీ సాగింది. అనంతరం వారు మాట్లాడుతూ, ఉన్న చెట్లను రక్షించడమే కాకుండా కొత్త మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈసారి దాదాపు 1,00,000 మొక్కలు నాటేందుకు తాము అన్ని విధాలా సిద్ధమైనట్లు స్పష్టం చేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ఖాళీ స్థలాల్లో ఈ మొక్కలు నాటుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటడమే కాకుండా గ్రీన్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
వనం మనం కార్యక్రమం ద్వారా ఉన్న చెట్లను కాపాడుకుంటూనే కొత్త వనాలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతనా ఉందని పిలుపునిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు. మనము చెట్లు వచ్చేసి సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది, వనాలను పెంచి పోషించుకోవాల్సిన అవసరం ఉంది, ఉండేటువంటి వనాలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ చెట్లు పెంచే కార్యక్రమంలో ఉన్న వనాలని సంరక్షించే కార్యక్రమాలని చాలా ప్రోత్సహిస్తూ దీనికోసము ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు వనం మనం ద్వారా కూడా కోటి మొక్కల పెంపకము అని చెప్పేసి కార్యక్రమాలు ఏర్పాటు చేసినారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మన జిల్లాలో ఉండే ప్రతి ప్రభుత్వ శాఖలో ఉండేటువంటి ఖాళీ స్థలాలు కానివ్వండి, తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు, హాస్టల్స్, స్కూల్స్, తర్వాత అదర్ ఇన్స్టిట్యూషన్స్, గ్రీనింగ్ ఆఫ్ హిల్లాక్స్, ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. అంతేకాకుండా రోడ్డుకి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ కానివ్వండి, హార్టికల్చర్ ద్వారా గ్రీన్ కవర్ను పెంచటం కానీ ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. సో మనము వనం మనం కార్యక్రమం ద్వారా మిగతా ఉండేటువంటి చెట్లను సంరక్షించుకుంటూ కొత్తగా వనాల్ని తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వనం మనంలో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది స్కూల్ పిల్లలందరితో. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చిన్నచౌక్ శ్రీ రామకృష్ణ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ప్రవేశపెట్టిన ఈ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రజల వద్దకే పోలీసులు వెళ్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడంలో భాగంగా కడప నగరంలో పటేల్ రోడ్లో ఉన్న ప్రజలకు ఈ సిస్టంపై అవగాహన కల్పించారు. డీఎస్పీ మాసూమ్ బాషా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు. అనంతరం శ్రీ రామకృష్ణ మాట్లాడుతూ దొంగతనాల దోపిడీలు ఎక్కువ కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ సిస్టంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఇంటి నుండి వేరొక ప్రాంతానికి వెళ్లే సమయంలో విషయాన్ని పోలీసులకు తెలియజేస్తే వారి ఇంటికి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి దొంగతనానికి లోను కాకుండా చూస్తామని తెలిపారు. ముందుగా అప్పటి ఒక్కరు కూడా పోలీసులు సూచించిన యాప్లో రిజిస్టర్ చేసుకోవాలని, తర్వాత వారు ఎక్కడికైనా వెళ్లే సమయంలో స్వయంగా తామే వచ్చి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అమర్చడం జరుగుతుందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తరఫున ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమమైనటువంటి LHMS అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ దినం పటేల్ రోడ్డు అరవింద్ నగర్ ఏరియాలో నివసిస్తున్నటువంటి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిమిత్తం ఈరోజు ఈ దినం రావడం జరిగింది. ఇందులో భాగంగా LHMS అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, అందులో భాగంగా మనకు దాని పనితీరు ఎలా ఉంటుంది, దానివల్ల నేరాలు ఏ రకంగా కంట్రోల్ అవుతాయి, మనకు ఎవరైనా ఊరు వదిలి ఇల్లు తాళాలు వేసి ఏదైనా కార్యక్రమానికి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు ధైర్యంగా వెళ్ళవచ్చినటువంటి ఆ యొక్క ఆ సంకేతాలను పంపించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ దీన్ని సక్సెస్ఫుల్గా కడప నగరంలో అమలు చేయడం కోసం కడప జిల్లాలో కడప, పొద్దుటూరు రెండు నగరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ జీవిత బీమా సంస్థ LIC వారసత్వాలు కడపలో ఘనంగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లో బీమా పాలసీలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. నేడు LIC ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రధాన ఖాతాదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన ఖాతాదారులు పెద్ద ఎత్తున వచ్చారు. LIC ప్రవేశపెడుతున్న నూతన పాలసీల గురించి, వాటి వల్ల ప్రయోజనాల గురించి వారికి వివరించారు. అనంతరం LIC అధికారులు మాట్లాడుతూ 60 సంవత్సరాల పాటు భారతదేశంలోని ప్రజలకు బీమా పాలసీల ద్వారా అనేక సేవలను అందించడం జరిగిందని స్పష్టం చేశారు. వ్యక్తిగత సామాజిక అవసరాల కోసం బీమాను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 6వ తేదీ సింగిల్ ప్రీమియం పాలసీని ప్రవేశపెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. ప్రజల అభివృద్ధి కోసమే తమ ప్రతి పథకాన్ని కూడా తేవడం జరిగిందన్నారు. ప్రజల కోసం ఇంతవరకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టామని, రాబో కాలంలో కూడా మరెన్నో పథకాలను ప్రవేశపెడతామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వారోత్సవాలు ప్రతిరోజు ఒక కార్యక్రమంతో కొనసాగుతాయని తెలిపారు. కడప డివిజన్ ఈ 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ వరకు బీమా వారోత్సవాలు ఈ 61 సంవత్సరాల సంస్థకి నిండిన సందర్భంగా చేస్తూ ఉంది. ఈ వారోత్సవాలు పురస్కరించుకుని
అనేకమైనటువంటి ప్రజాహితమైనటువంటివి, ప్రజలకు బీమాకు సంబంధించినటువంటి అవగాహన ఇచ్చేటువంటివి కార్యక్రమాలు అనేకం చేస్తూ ఉంటున్నాం. ఆ సందర్భంగానే ఇవాళ 6వ రోజున కస్టమర్ మీట్, ఎల్ఐసికి సంబంధించినటువంటి పాలసీదారులు అలాగే ఎల్ఐసితో సంబంధించిన మరి ఇతరత్ర ఏ రకమైనటువంటి అవసరం ఉన్నటువంటి వ్యక్తులైనా అందరినీ ఆహ్వానిస్తూ ఒక కస్టమర్ మీట్ని చేస్తూ ఉన్నాము. అట్లానే మా యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా, ఏజెంట్ మిత్రులందరూ కూడా, డెవలప్మెంట్ ఆఫీసర్ మిత్రులందరూ కూడా, అంటే మొత్తం సంస్థలో ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా మీట్ అండ్ గ్రీట్ కస్టమర్ అనేటువంటి కార్యక్రమం పేరు మీద ఇవాళ రోజున కడప పట్టణం మొత్తం విస్తరించి మా యొక్క సంస్థ కార్యకలాపాలు ఎలా ఉన్నాయి, ప్రజలకు అందిస్తున్నటువంటి సేవల యొక్క వివరాలేమి, సంస్థ యొక్క అభివృద్ధి ఏ రకంగా ఉంది, అలాగే సంస్థ యొక్క అభివృద్ధితో పాటుగా కస్టమర్కి ఏ రకమైనటువంటి ప్రయోజనాలను కూర్చేటటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. నిన్న బెంగళూరులో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ దారుణ హత్య గురి కావడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. మహిళనే కాకుండా సీనియర్ జర్నలిస్ట్పై ఆమె ఇంటి వద్ద అతి దారుణంగా కాల్ చెప్పడాన్ని నిరసిస్తూ కడప నగరంలో బిల్టప్ సర్కిల్ వద్ద సిపిఐ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ దిష్టిభం దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మతోన్మాదులు లంకేష్ని దారుణంగా కాల్ చెప్పడం జరిగిందన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జర్నలిస్టులకు భద్రత కరువైందని విమర్శించారు. మైనార్టీల పట్ల, దళితులపైన, జర్నలిస్టులపైన, హేతువాదులపైన దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. దీనిని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ఇలాంటి దుష్టశక్తులను బీజేపీ ప్రభుత్వం వెనుకేసుకుని వస్తుందని దుయ్యబట్టారు. ఇటువంటి వారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని మండిపడ్డారు. వెంటనే కర్ణాటక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించి గౌరీ లంకేష్ హత్య కారకులైన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బెంగళూరు నగరంలో మతోన్మాద శక్తులు, ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ను దారుణంగా హత్య చేయడం జరిగింది. గతంలో కూడా ఆ రోజుల్లో ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్ను, మాజీ వైస్ ఛాన్సలర్ ఎంఎం కాల్బుర్గిని, మహారాష్ట్ర కమ్యూనిస్ట్ నేత గోవింద్ పన్సరేన్ కూడా ఇదే విధంగా దగ్గర నుండి కాల్చి చంపడం జరిగింది. ఏ మత ఉన్మాద శక్తులైతే వారి ముగ్గురిని కూడా కాల్చి చంపారో అదే మతోన్మాద శక్తులు ఇవాళ ప్రముఖ జర్నలిస్టును కూడా కాల్చి చంపడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇవాళ మత ఉన్మాద శక్తుల్ని హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మైనార్టీలపైన, దళితులపైన, జర్నలిస్టులపైన, హేతువాదులపైన ఇవాళ దాడులు చేస్తూ ఉన్నారు. ఆ దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇవాళ కేంద్రంలో అధికారాన్ని చెలాయిస్తూ ఇలాంటి దుష్టశక్తులందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ శక్తులకు బుద్ధి చెప్పారు ఎంతో దూరంలో లేదు. వాళ్ళ గోరక్షక దళాల పేరుతో దేశవ్యాప్తంగా 28 మందిని చంపారు. అందులో 24 మంది ముస్లింలు. అదేవిధంగా ఇవాళ దాడులకు పాల్పడుతున్న మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా 15వ తేదీ నుండి 15వ తేదీ వరకు 4 రోజుల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. లౌకికవాదులు, ప్రజాతంత్ర పార్టీలన్నీ కూడా మాతో కలిసి రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బెంగళూరులో మహిళా జర్నలిస్టుపై కాల్పులు జరిపి హతమార్చిన దుండగులను శిక్షించాలని డిమాండ్ చేసిన జర్నలిస్ట్ సంఘాలు నగరంలో నిరసన ప్రదర్శనలు.
జిల్లా కార్యకర్తల వర్క్షాప్. జిల్లాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష తగదని హెచ్చరించిన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ట్రాఫిక్ నిబంధనలు ప్రవేశపెట్టిన ఎస్పీ బాపు జట్టాడ, నిబంధనలు అతిక్రమిస్తే తెలియకుండా ఇంటికి నోటీసులు జారీ. చెట్లను నాటి ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనం మనం కార్యక్రమంలో అధికార యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.